చెప్పాలి అని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన ఆలోచన ముఖ్యంగా కరోనా వైరస్ సన్మానం చేస్తున్నాం మనం చూడటం జరిగింది ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో డాక్టర్స్ కానీ నర్సింగ్ కానీ అలాగే పారామెడికల్ సిబ్బంది కానీ అలాగే పోలీస్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ వీళ్ళతో పాటు అనేక మంది వారియర్స్ గా చేర్చ జరిగింది మీడియా సంబంధించిన వాళ్ళు ఇలాగా వీళ్ళందరూ కూడా మొన్న మొదటి తరంగం రెండో తరంగం సమయంలో చేసిన అవిరల కృషి అలాగే సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా పోరాటం చేస్తారు ఆ విధంగా చేయడం కారణంగా కొంత మనకి అనేక మంది ముప్పు నుంచి బయటపడటం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియ కనుక వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనే ఆలోచన న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గతంలో చేయడం జరిగింది మళ్ళీ రెండో వేవ్ సందర్భంగా ఎవరైతే అనేక మంది పోరాటం చేస్తారో వాళ్ళకి కూడా సన్మానం చేయాలని చెప్పి ఆలోచన చేసి చేసిన డాక్టర్ ఎంఎన్ మల్లీశ్వర్ గారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాం అలాగే న్యూ హోప్ ఫౌండేషన్ సంబంధించిన ఇతర మెంబర్స్ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అందరూ కూడా కరోనా అయిపోయింది అని అనుకోకుండా అది నిరంతరం ఉంటుంది దాని నుంచి మనం బయటపడడానికి మనం వ్యక్తిగతంగా శ్రద్ధ వహించడం ఏవైతే చర్యలు చెప్పారో మాస్కులు ధరించడం కానీ ఏదైతే వ్యక్తిగత దూరాన్ని పాటించడం కానీ అలాగే మిగతా శుభ్రత వీటి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడంతో పాటు మనం వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ వహిస్తే తప్పకుండా మనం కరోనాపై జయించవచ్చు వ్యాక్సినేషన్ మిగతా అనేక విషయాలతో పాటు ఇది అత్యంత ముఖ్యమైనది కనుక ఆ విధంగా చేస్తారని చెప్పి అలాగే ఎవరైతే కరోనా వైరస్ అవార్డ్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాం ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ప్రాణాలకు తెగించి చాలా మంది సర్వీస్ చేశారు అంటే ఎన్జిఓసే కాదండి ఇండివిజువల్ గా సర్వీస్ చేసిన వాళ్ళు అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ని మేము కేటగిరీస్ వైజ్ గా చూస్ చేసుకోవడం జరిగింది అందుకే ఇవాళ వారియర్ ఆఫ్ ది ఇయర్స్ 2021 ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఓవరాల్ గా 50 అవార్డ్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అలాగే జీవీఎంసీ శానిటరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా డాక్టర్స్ అండ్ మీడియా ఎస్పెషల్లీ ఈ టైంలో కూడా ప్రాణాలు తగ్గించి పనిచేసిన మీడియా వాళ్ళకి ఓవరాల్గా ఒక 50 అవార్డ్స్ మేము ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జీవీఎంసీ విశాఖపట్నం మేయర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ మాధవ్ గారికి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన పైకరావుపేట ఎక్స్ మాజీ గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి నగేష్ గారికి అండ్ తర్వాత అంటే మిగతా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వాళ్ళకి నా చేయకురాశులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అది కూడా యాదృచ్ఛికంగా నా పుట్టినరోజు సందర్భంగా ఈ ఫంక్షన్ చేయడం అనేది నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను సో తప్పకుండా ఈ కరోనా నుంచి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ నుంచి అందరం బయటపడాలని మిస్టర్ జగన్ మోహన్ విశ్వ చిత్రకళ సిద్ధు ఓకే సార్ ఒక పబ్లిక్ చేయండి సార్ దగ్గర సార్ ఎక్కడ